దేవుడు హెచ్కేలుకు తన స్వరూప దర్శనమును చూపించెను. అటు తరువాత నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకై ఉన్నారు, కనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నింటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరులోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయనయున్న స్థలము నుండి ఆర్భాటంతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్టుగా నాకు వినబడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీయో చెప్పకయో కదలకయోనున్నవాడనై 7 దినములు వారి మధ్యనుంటిని. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవునుగాని అతని రక్తమునకు నిన్నుత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవునుగాని నీవు ఆత్మను తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నేను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గలవాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చాను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు, కనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు, కనుక
నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు, కనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినునుగాక, వినునల్లని వాడు వినునల్లకయుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలను. ప్రియులారా, దేవుడు చెడిపోయిన ఇశ్రాయేలులను గురించి ఎంతో తప్పించిపోయెను. అందుకే మారుమనసును గురించిన హెచ్చరికలను హెచ్కేల ద్వారా వారికి వినిపించాలని ఆశపడ్డాడు. కాని వారి కఠినత్వము బహుఘోరమైనదై ఉన్నందున హెచ్కేలను వారి బారిన పడకుండా కాపాడెను. అయితే వారిని మరలా హెచ్చరించుటకు దేవుడు ఇష్టపడెను. ఇందుకు గల కారణం, దుర్మార్గుడు నశించి నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. వారు మారుమనసు పొందుకొని పరలోకం వెళ్ళుట దేవునికి ఇష్టమైన కార్యం. అందుకే మనలో కూడా ఇంకా దేవుని మాటకు లొంగని జీవితం ఉన్నట్లయితే దానిని విసర్జించి త్వరగా మారుమనసు పొందుకునే వారిగా ఉందాం. దేవుడు ఎవరికైనా సువార్తను చెప్పమని మనలను ప్రేరేపించినప్పుడు మనం వారికి సువార్త చెప్పనట్లయితే వారు నరకానికి వెళ్ళుటకు మనం కారకులమవుతాము. అందుకే పౌలు నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పలికాడు. అందుకే మనం పౌలు వలె సువార్త విషయంలో శ్రద్ధ గలవారమై జీవిద్దాం. కంటత వాక్యం. నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వం తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. హెచ్కేల్ గ్రంథము 3:20. బైబిల్ రెఫరెన్స్ హెచ్కేల్ గ్రంథము 3:3.